హాయ్ హలో, నేను మీ పార్వతి మహేష్. వెల్కమ్ టు పార్వతి మహేష్ వ్లాగ్స్. ఈరోజు షూట్ వచ్చేసి రాధమ్మ బంగారు బొమ్మ డీజే సాంగ్స్. దీని అంటే డీజే సాంగ్ వచ్చేసి కార్తీక్ ప్లస్ జాను డ్యాన్సు, అలాగే నేను యామిని ఇందులో నటిస్తున్నాం. అమ్మాయి పేరు యామిని, కొత్త అమ్మాయి. హాయ్ అండి, దిస్ ఇస్ యామన్ పల్లవి రెడ్డి. ఈరోజు పిఎం క్రియేషన్స్ లో పార్వతి మహేష్ గారితో రాధమ్మ బంగారు బొమ్మ సాంగ్ చేయబోతున్నాము. సాంగ్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ రాధమ్మ సాంగ్ మీరు చూసారు కాబట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో పార్వతి మహేష్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన సాంగ్ రాధమ్మ బంగారు బొమ్మ సాంగ్ ను ఇంతలా ఎడిట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఆల్రెడీ ఇప్పుడు మన 1 crore దాటుతుంది. సో మన దిలీప్, హాయ్ అండి. మన చందు, యామిని హాయ్ చెప్పు. తమ్ముడు, హాయ్. సో ఇప్పుడు షూట్కి వెళ్తున్నాము. అక్కడ ఆల్రెడీ జాను వాళ్ళు వచ్చేసి రెడ్డి శివనైనా మేము షూట్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక పూర్తి వివరాలు మీకు అందజేస్తాం. లొకేషన్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడే శివాలయ కారు మీద అజయ్ కాకా, నేను మీ జానులేరి పార్వతి మహేష్ బ్లాగ్ కి వెల్కమ్. అంటే ఆల్రెడీ వచ్చేసిండ్రు, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. మేము షూట్ ఎలా చేస్తాము, అంటే షూట్ లో ఎంత కష్టాలు చేస్తాం అనేది బ్లాగ్ లో పెడుతున్నాం. చాలా బాగుంది ఛానల్. సో అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ బ్లాగ్ కూడా ఫుల్ యూస్ రావాలి. అంటే చాలా కష్టపడుతున్న డాన్సర్స్ చూసారు కదా, ఎంత ఎండలు ఎంత ఘోరంగా. నేనైతే చెప్పులు లేకుండా చెప్తున్నా, వాళ్ళు అయితే షూలు వేసుకొని చెప్తున్నారు. గమనించాలి మీరు బ్లాగ్ లో జాన్లీ చెప్పులు వేసుకుందా, ఏం వేసుకుంది, సైడ్ డాన్సర్స్ షూస్ వేసుకుందా వేసుకోలేదా చూసి కామెంట్ చేయండి. అన్నా హై, అన్న పేరు ఏంటి? రాధాని. రాధాని, ఓకే. మన అయ్యో నితీష్. హే హాయ్, హలో, నమస్తే, నేను కార్తీక్ రెడ్డి. సో అన్న ఛానల్లో ప్రతి ఒక్క సాంగ్ సూపర్ హిట్ అవుతుంది, అట్లానే వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటాయి. రాధమ్మ బంగారు బొమ్మ డీజే సాంగ్ చేస్తున్నాం. ఎవరో కాంబినేషన్ కాదు, జానక్క అండ్ నేను కాంబినేషన్ లో వేస్తున్నాం. అండ్ ఇంకోటి మహేష్ అన్న కూడా వేస్తున్నాడు, మా యామిని యామిని కూడా వేస్తుంది. అండ్ మహేష్ అన్న అండ్ జానక్క అండ్ నేను చేస్తున్నాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. పార్వతి మహేష్ వ్లాగ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో మంచి మంచి హిట్స్ కొట్టినా అన్నదని ఈరోజు వాడుతున్నా మన రాధమ్మ బంగారు బొమ్మ సాయి అన్న ఒకసారి మన
సూపర్ సూపర్. చెప్పు దిలీప్ అన్న సాంగ్ మీ ఒపీనియన్ ఎట్లుంది? ఆవలింత వస్తుంది. చెప్పు సాంగ్ ఎలా ఎట్లా షూట్ అవుతుంది? షూట్ మాత్రం ఘోరంగా అవుతుంది. ఇగో వేషం ఇట్లా తయారని చేసి హిట్ సాంగ్ మంచిగా డీజే అయితే గమ్మత్తుంది. అసలు ఘోరంగా హిట్ ఐ మీన్ ధూమ్ ధూమ్ అనిలేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ సాంగ్తో మేము ముందుకు వస్తున్నాం. మంచి ఫేవరెట్ కాంబినేషన్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను జానక్క అండ్ పార్వతి మహేష్ అన్న అండ్ ఆమిని. సో please do watch, like, share and subscribe and comment and click the bell icon. Parvathi Mahesh YouTube channel.
చూసుకోండి. ఇప్పుడు వెళ్ళు రూకి. ఓకే. ఫ్రెండ్స్ మన రాధమ్మ బంగారు బొమ్మ న్యూ బ్లాగ్, దీనికి డిఓపి మన శివన్న జాన్లెరి, డాన్సరు కార్తీక్ ప్లస్ యామిని నా పక్కకి వేసింది అమ్మాయి. సో సాంగ్ అయితే చాలా చాలా బాగా వస్తుందని అనుకుంటున్నా, అంటే బాగా వచ్చింది. మన లొకేషన్ వచ్చేసి నాంపల్లి పక్కన, అంటే వెమ్లోడ్ పక్కకు నాంపల్లి, నాంపల్లి కింద గుట్ట కింద. చాలా అంటే చాలా బాగుంది లొకేషను. దీన్ని ఈ కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్, శేఖర్ వైరస్ చూసిండు ఈ లొకేషను. చాలా బాగుంది, అంటే మొత్తం ఓల్డ్ విలేజ్, అంటే ఇండ్లు మొత్తం కూలిపోయినాయి, ఏదో డ్యామ్ అంట, ఆ డ్యామ్ కిందికి విలేజ్ అన్నీ పోయినాయి. కానీ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ సాంగ్ మంచిగా వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఒక మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్, రాధమ్మ బంగారు బొమ్మ మన నార్మల్ సాంగ్ ఏ విధంగా అది, ఇప్పటికీ అది మనకు వన్ క్రోర్కు చేరువలో ఉంది. ఈ సాంగ్ కూడా మీరు అంత పెద్ద హిట్ చేస్తారనేసి నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ చూసి షేర్ చేసి, అలాగే మీ స్టేటస్లలో వీడియోస్ చాలా పెడతారు, వీడియోస్తో పాటు ఈ లింకును కూడా పెట్టి షేర్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్క సాంగ్ మన పేయింగ్ క్రియేషన్లో ఏ సాంగ్ వచ్చినా కూడా మన భారత్ మహేష్ బ్లాగ్స్లో మీకు అందరికీ ఈ బ్లాగ్ రూపంలో తెలియజేస్తా. ప్రతి ఒక్క సాంగు, అంటే మన ఇంతకుముందుకు రాధమ్మ బంగారు బొమ్మ ఏంటి నార్మల్ సాంగ్ కూడా మీకు బ్లాగ్ రూపంలో వీడియో తీసినాం, అది కూడా చూడండి. ఈ వీడియో కూడా చాలా బాగా సక్సెస్ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో భారత్ మహేష్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన పిఎం క్రియేషన్ ఏ విధంగా ఆదరిస్తారో మన భారత మహేష్ బ్లాగ్స్ని కూడా అలాగే ఆదరించండి.